हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ओके मास्टर ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో 4 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను అంతకన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న 4 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ మెర్మైడ్స్ అదేనండి జలకన్యలు మెర్మైడ్ అనగా ఒక జలాంతర జీవి దీనినే మనం జలకన్యని కూడా అంటాం असल मर्मैड्स वीट स्टोरी इप्ड तेसकंदम सिरिया गॉडेस अगर अतर गतीस गोर्रेल कापर ने प्रेमी पेलिजेक अतनी पेर हदाद कोंतकाल तरवा कोई अनकोनी परस्थित वाल तन भर्त ताने चंपी तन चु की तन एमलपोई अपराधा भाव तो समुद्र की दूकी आत्महत्य चेसकुंदी का समुद्रप देवुड़ आम सौंदर्या मुक्तुड़े तन चनिपोवडं ఆమెను ఒక జలకన్యగా మార్చాడు దానివల్ల తన నడుం భాగం వరకు స్త్రీ రూపం నడుం కింద భాగం చేప రూపం ఉంటుంది ఈ అతర్గతిస్నే మొట్టమొదటి జలకన్యగా పిలుస్తారు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెర్మైడ్స్ లాగా మెర్మెన్స్ కూడా ఉంటారు అంటే పురుష జాతి ఈ మెర్మైడ్స్ కి సంగీతం అంటే చాలా ఇష్టం పాటలు కూడా పాడుతూ ఉంటాయి కానీ వాటి వాయిస్ అంత బాగోదట అంతేగాక ఈ మెర్మైడ్స్ ఏ రంగులో ఉంటాయో తెలుసా ఇవి వాటి భావోద్వేగాలను బట్టి అంటే వాటి మూడ్స్ని బట్టి రంగు మారుతూ ఉంటాయి మెర్మైడ్స్ కి నాలుగు రకాల సూపర్ పవర్స్ ఉంటాయి అవి ఏంటంటే ఇమ్మోర్టాలిటీ ఫ్యూచర్ ప్రిడిక్షన్ టెలిపతి అండ్ హిప్నోసిస్ మొదటి జలకన్య అయినటువంటి అతర్గతిస్ కి ఒక గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది అది మరెక్కడో లేదు ఇజ్రాయెల్లో ఉంది ఈ టెంపుల్ మొత్తం గోల్డెన్ డైమండ్స్ తోనే కట్టారు And our second topic is Yeti. ఈ భూమి మీద మనకు తెలియని మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి అందులో యతి గురించి ఒకటి అసలు యతి ఎవరు దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది ఈ యతి టాపిక్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది యతి అనేది భారీ శరీరం కలిగి పెద్ద పాదాలు కలిగి అలాగే పెద్ద పెద్ద పళ్ళతో తెలుపు లేదా బూడిద రంగులో ఉన్నటువంటి ఒక జీవి ఇవి ఎక్కువగా హిమాలయాల్లో సంచరిస్తుంటాయంట అసలు యతికి సంబంధించిన వార్త ఎప్పుడు వచ్చిందంటే 1951వ సంవత్సరంలో డాక్టర్ మైకేల్ వార్డ్ మరియు అతని బృందం హిమనీ నదులపై పరిశోధనలు చేస్తుండగా వారికి కొన్ని భారీ సైజులో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ కనిపించాయి ఇవి దాదాపుగా 12 అడుగులు పొడవు 5 అడుగులు వెడల్పులో ఉన్నాయి అప్పటి నుండి పలు దేశాల్లో ఈ యతి మీద ఇంట్రెస్ట్ పెరిగింది రీసెంట్ గా మన భారత ఆర్మీకి కూడా హిమాలయాల్లో పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయి దాని సైజు 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పు ఉన్నాయంట ఈ పాదముద్రలు యతికి సంబంధించినవని అప్పుడు ప్రచారం కూడా జరిగింది అంతే కాకుండా చాలా మంది ఈ యతులను చూసామని చెప్పారు కానీ వాటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించలేదు యతి ఉంది అని అనేవారు ఉన్నారు అలాగే లేదు అనేవారు కూడా ఉన్నారు ఏదేమైనా ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి ఇప్పుడు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్న థర్డ్ టాపిక్ మమ్మీ మనందరికీ తెలిసిన మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మమ్మీస్ అసలు ఈ మమ్మీ అంటే ఏమిటి ఇవి ఎక్కడ ఉన్నాయి వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం మమ్మీ అంటే చనిపోయిన మనిషి లేదా జంతువు యొక్క శరీరం ఈజిప్ట్ ప్రజలకు ఒక నమ్మకం ఉండేది చనిపోయిన వారికి మరొక జన్మ ఉంటుందని కాబట్టి వారు దేహాలను భద్రపరిస్తే అవి వారికి వేరే జన్మలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుందని వారి యొక్క నమ్మకం ఇలా భద్రపరిచే విధానాన్నే మమ్మిఫికేషన్ అంటారు ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా వారి యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ ని తొలగిస్తారు హార్ట్ ని మాత్రమే ఉంచుతారు దానికి కారణం చనిపోయిన వారి ఆత్మ నివసించే ప్రదేశం గుండె అని వారి నమ్మకం ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అవడానికి 70 రోజులు పడుతుంది ఈ ప్రాసెస్ కి వారు రకరకాల కెమికల్స్ ని వాడతారు అందులో ప్రధానమైనది నాట్రాన్ ఇది బాడీ డ్రై అవడానికి ఉపయోగపడుతుంది అప్పటిలో ఈజిప్టియన్లు తమ వాళ్ళు చనిపోతే డబ్బున వాళ్ళు అయితే ఖరీదైన టాంబ్స్ లో పెట్టేవారు డబ్బు లేని వాళ్ళు అయితే ఇసుకలో సమాధి చేసేవారు అలాగే ఈ మమ్మీస్ కి ఒక గాడ్ ఉన్నాడు అతని పేరే అనుంబిస్ 1922లో హవర్డ్ కార్టర్ మరియు అతని బృందం 18వ శతాబ్దానికి చెందిన కింగ్ టట్ అనే ఈజిప్షియన్ రాజు యొక్క మమ్మీని వారు కనుగొన్నారు దీని కనుగొన్న కొన్ని రోజులకే ఆ బృందంలో ఉన్నటువంటి లార్డ్ కార్నర్ వన్ చనిపోయాడు
ఇప్పటికీ ఈ మమ్మీస్ మీద పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇస్ ఏలియన్స్. అదేనండి గ్రహాంతరవాసులు. ఈ భూమి మీద మనుషులు ఉన్నట్లే ఈ అనంత విశ్వంలో కూడా ఏదో ఒక గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకున్న చాలా తెలివైన వారని, వారే గ్రహాంతరవాసులని మనం వింటుంటాం. వారు అప్పుడప్పుడు ఫ్లయింగ్ సాసర్స్పై ఈ భూమిపైకి వస్తున్నారని మనం చాలాసార్లు విని ఉంటాం. ఇటీవల కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మీద ఏలియన్ సంబంధించిన కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్కి ఏలియన్స్ తెలుసని, మరియు ఏలియన్స్కి ట్రంప్కి మధ్య చర్చలు జరిగాయని ఇజ్రాయెల్ స్పేస్ మాజీ సైంటిస్ట్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. మన భూమికి దగ్గరలో ఉన్న అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ చేరుకోవడానికి దాదాపు 7 సమయం పట్టింది. అలాంటిది ఈ సౌరమండలంలో ఎక్కడెక్కడో ఉన్న గ్రహాల మీద గ్రహాంతరవాసులు ఎవరైనా ఉన్నా వారు ఈ భూమి మీదకి రావడానికి అంతే కాలం పడుతుంది. ఇది దాదాపు అసాధ్యం. కాబట్టి గ్రహాంతరవాసులు ఎక్కడో ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం. అయితే ఇంత పెద్ద సౌర కుటుంబంలో ఏదో ఒక చోట ఈ గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తూ ఉండొచ్చు. ఇంత పెద్ద విశ్వంలో కొన్ని 100 బిలియన్ల పాలపంతులు ఉన్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక భూమి మీద మాత్రమే ప్రాణకోటి మనుగడ సాగిస్తుందని ఒక తుది నిర్ణయానికి రాలేం. కాబట్టి ఈ గ్రహాంతర వాసులు కూడా ఈ విశ్వంలో ఏదో ఒక చోట తన మనుగడ సాగిస్తూ ఉండవచ్చు అనేది ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క అభిప్రాయం.